ముందుగా పాట పాడుకుందాం. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్నునే పాడనా స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే నా జీవకు అతి మధురము. దేవుని ఆజ్ఞల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. తల్లిని తల్లిదండ్రులను సన్మానించమని ఆజ్ఞ గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా. ఏ విధంగా తల్లిదండ్రులను సన్మానించాలో కూడా మనం చూసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఈ విధంగా తల్లిదండ్రులను గౌరవించినటువంటి బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము దావీదును మనం చూస్తున్నాం. ఇక్కడ 3వ వచనంలో చూసినట్టు, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి. దావీదు కూడా ఇప్పుడు ఈ యొక్క పైన చూస్తే చాలా పరిస్థితులన్నీ కూడా సరిగ్గా ఇబ్బంది గల వారందరూ అప్పులు వారు వీళ్ళందరూ చేరి అక్కడ చేరి వీళ్ళందరూ కూడా వాళ్ళకి అధిపతిగా ఉండి ఆయన అక్కడ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో తల్లిదండ్రుల గురించి పట్టించుకున్నాడు, నిర్లక్ష్యం చేయలే. అక్కడ ఏమంటున్నాడో చూడండి దేవుని వాక్యంలో, దేవుడు నాకు ఏమి చేయలేదు నేను తెలుసుకునే వరకు కూడా నా తల్లిదండ్రులను ఇక్కడ ఉండనివ్వండి, నేను మా రాజు దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా. అంటే ఇప్పుడు నేనే ఎంత బాధలో ఉండాలి, ఏంటి వాళ్ళు అక్కడే ఉంటారు లేటగొట్టా ఉంటారు అనుకోలా. తల్లిదండ్రుల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రేమేంటి వాళ్ళారా, నిర్లక్ష్యంగా ఉండకూడదు, అశ్రద్ధగా ఉండకూడదు. నా పరిస్థితులే బాగాలేదు ఇక్కడ, ఏముంది ఇక్కడ మా ఆవిడ మా పిల్లలు వెళ్తాను నేను సతమతం అవుతున్నాను నా జాబు అనుకోకూడదు. అయినా సరే తల్లిదండ్రులను మనం నిర్లక్ష్యం చేయకూడదని దేవుని ఆజ్ఞ ఇది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఈ ఆజ్ఞలను మనం నెరవేర్చినప్పుడు మాత్రమే రేపు దేవుని రాజ్యంలో నువ్వు బహుమానం పొందుకోగలవు. అంతేకాదు చూడండి, మొదటి రాజుల గ్రంథంలో కూడా చూసినట్టే 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఇక్కడ సొలొమోను రాజు కూడా మంచిగా ఆ యొక్క తల్లిని గౌరవిస్తున్నట్టుగా చూడండి. బత్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షముగా వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడే తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయించగా. ఈయన రాజు సొలొమోను రాజు అయితే తల్లి వచ్చింది బత్షెబ వచ్చినప్పుడు ఆయన లేచాడంట, ఎదురుగా వెళ్ళాడంట, ఆమె కూడా ఒక ఆసనం ఏర్పాటు చేశాడంట, కూర్చోబెట్టుకున్నాడంట. అంటే గౌరవము మర్యాద ఏంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చారని అని అనలేదు. నేను వచ్చేవాడిని కదమ్మా నువ్వెందుకు అని అనలేదు. వచ్చింది కాబట్టి తల్లి గౌరవించాడు. అంతేకాదు ఆమె ఏమంటుంది, చిన్న మనవి చేసుకోవాలని వచ్చానయ్యా అంటుంది. చూడండి, ఎదురుగా ఆసనం ఏర్పాటు చేసి సింహాసనం మీద ఆసనుడి తల్లి కొరకు ఆసనం వేయింపగా ఆమె అతని గుడిపార్శ్వన కూర్చునేను, ఒక చిన్న మనవి చేయగోరుతున్నాను నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా, తల్లి ఒక చిన్న మని ఒక రిక్వెస్ట్ బాబు అని అంది. ఏంటి ఇప్పుడు నువ్వేంటి ఇక్కడే మాట్లాడదు వదిలేమని నేనే అని అనలా. అది చెప్పండి ఏం చెప్తారు అని చెప్పి చాలా తర్వాత చదువుకొని చాలా వివరంగా ఉంటుంది. ప్రేమంటే వాళ్ళారా, ఒక చిన్న మనవి బాబు ఒక నా సలహా, బాబు ఇలా అయితే బాగుంటుంది, బాబు ఇదిగో ఇదైతే బాగుంటుంది అని చెప్పి తల్లి చెప్తున్నప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు మనం గైకునే వరంగా ఉండాలి, వారి అభిప్రాయాలను తీసుకునేవారు. ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నా వారు ఆ స్థితి దాటి వచ్చారు. ఇప్పుడు నువ్వు బిడ్డవి, వాళ్ళు ఒకప్పుడు బిడ్డగా ఉన్నప్పుడు ఆ స్థితులన్నీ దాటొచ్చారు. ఏది మంచో ఏది చెడో ఏది ఎలాగ దారితీస్తుందో వాళ్ళన్నీ అనుభవించి వచ్చారు, చూస్తూ వచ్చారు, కొన్ని అనుభవించకపోయినా. కాబట్టి మనకి చెబుతూ ఉన్నప్పుడు దాన్ని తీసుకునేవారిగా ఉండాలి.
సోదరు మహారాజు అంత జానైనప్పటికీ ఆ ఏంటమ్మా రండి చెప్పండి అని చెప్పేసి తను మరి ఆలకించినట్టుగాను అవకాశం ఇచ్చినట్టుగాను దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రేమేంటండి వాళ్ళారా, మీ తల్లిదండ్రుల విషయాల్లో మీరు ఎలా ఉంటున్నారు? ఇది దేవుని ఆజ్ఞ. చాలామంది అన్ని విషయాల్లో బాగానే ఉంటారు, మ్యారేజ్ అయ్యే వరకు బాగానే ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత మరి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి. కోడళ్ళు వచ్చినప్పుడు కూడా మేము ఏంటంటే నీ కుమారుడు నీ భర్త అంతటి స్థితిలోకి రావడానికి తల్లిదండ్రులు అత్తమామలు ఎంత కష్టపడి ఉంటారు అన్న విషయం గమనించాలి. ఎంత కష్టపడి వాళ్ళని చదివించి ఎంత కష్టపడి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి అంత మంచి స్థితిలో చెప్పుకుంటూ ఆ స్థాయికి వారు తీసుకొచ్చారు, ఎంత కష్టపడ్డారు. కోడలు కూడా గుర్తించాలి. ఇవాళ రోజున నా భర్త నేను అనే ఇదిలోనే ఉంటారు, కానీ నీ భర్త స్థితికి రావడానికి వెనక కారకులు ఎవరు? తల్లిదండ్రి శ్రమ ఎంత ఉంది గమనించాలి. అలాగే అత్తయ్యలు కూడా కోడళ్ళని కూడా మరి ఇప్పుడు మన బిడ్డ వెళ్ళి మన ఆడపిల్ల వెళ్ళి ఒక ఇంట్లో ఎంత సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాము. ఆ బిడ్డ వచ్చి మన కోడలుగా వచ్చినప్పుడు కూడా మన దగ్గర కూడా అంతే సుఖంగా సంతోషంగా నెమ్మదిగా ఉండాలని కోరుకోవాలి. అది దేవుని వాక్యానుసారము. దేవుని వాక్యంలో ఏమైనా సెలవిస్తుంది, మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా ప్రకారం మామయ్య అయినా ఫాదర్ అయినా అత్తయ్య అయినా సరే తల్లి, మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా అంటే ఏంటి, డాటర్ అమ్మా లాలో. కాబట్టి మన కూతురెళ్ళి అక్కడ ఎంత సుఖంగా ఉండాలని ఒక ఆడపిల్లగా మనం కోరుకుంటాము. మన కూతురు అక్కడికి వెళ్ళింది, మనకు ఒక కూతుర్ని ఇచ్చాడు అన్నట్టుగా మనం భావించాలి. ఏమిటంటే వారు క్రైస్తవ కుటుంబాల్లో మనము సామాన్యమైన విషయాలలో వీటిని తప్పిపోతే మనం ఇతరులకి మాదిరికరంగా ఉండలేము. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత మనం మారిపోకూడదు. మనస్థానం మనదే. నేను ఈ స్థితికి వచ్చానంటే నా తల్లి నా తండ్రి ఎంతో కష్టపడితే కదా ఈ స్థితికి వచ్చాను అని మనం చక్కని భావనతో వారికి నేర్పుకునే వాళ్ళంగా ఉండాలి. కానీ మనం వేరుగా ప్రవర్తించకూడదు. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, ఈ యొక్క సొలొమోను రాజు కూడా తన తల్లి వచ్చినప్పుడు ఎంతో గౌరవించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు యోహాను సువార్త 19:26లో కూడా చూసినట్టే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎంతో మాదిరిగా మనకున్నారు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి క్లోహ భార్య అయిన మరియయు మగ్గరిని మరియయు యేసు సిలువ మీద నిల్చుండి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు తన దగ్గర నిల్చుండ చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఎందుకంటే ఇక్కడ సిలువ దగ్గర కూడా యేసు క్రీస్తు ప్రభువారు ఆ సిలువ శ్రమలో కూడా ఆ బాధలో కూడా తల్లిని మరవల, అయ్యో నేను వెళ్ళిపోతున్నానే అమ్మ పరిస్థితి ఏంటి, అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాన్ గారిని చూపించి అంటే అంత అప్పచెప్పి ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీ. ప్రియబిడ్డలారా, మీ తల్లిదండ్రుల విషయాల్లో మీరు ఎలాగ శ్రద్ధ కలిగి ఉంటున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన చనిపోతున్న సమయంలో కూడా సిలువ శ్రమ అనుభవిస్తూ కూడా తల్లి గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారా చూడండి. ఇవి ఆజ్ఞలు కనుకని ఆయన పాటిస్తూ వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు వారే పాటించారు. ఇంకా దేవుని వాక్యంలో ఇంకా చూస్తే ఆ మత్తయి సువార్తలో కూడా ఆయన వెళ్ళినప్పుడు ఆయన జీవించినట్టుగా వాళ్ళతో కలిసి వాళ్ళ మాట విన్నట్టుగాను దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, దేవుని వాక్యానుసారంగా మరి దేవుని యొక్క ఆజ్ఞలను మన తల్లిదండ్రులను గౌరవించే విషయంలో ఎంతవరకు మనం మరి కలిగి ఉన్నాము, సక్సెస్ఫుల్గా ఉన్నాము? ఒకవేళ ఇంకా తప్పిపోతే కఠినపరచుకుంటే హృదయాన్ని, నువ్వు దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉంటే, ఒకవేళ ఏదైనా తల్లిదండ్రులు పెద్దవారు ఒక మాట అనొచ్చు, దాన్ని మన దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిదండ్రులు కూడా బిడ్డలకు నిష్ఠూరు పెట్టకండి అని అనకండి ఎక్కువ అని, వాక్యానుసారంగా తల్లిదండ్రులు తీసుకోవాలి. అదే సమయంలో బోధకు మాటకు బిడ్డలు లోబడి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మరి అలా జీవించినప్పుడు దేవుడు ఆ జీవితాలకి ఆశీర్వాదాలు ఇస్తాడు. కనుక దేవుని యొక్క ఆజ్ఞను పాటించడానికి దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతేకాదు నిర్గమాకాండంలో మనం చూసినట్టే 20:13 చూస్తే ఏమైనా సెలవిస్తూ ఉందంటే, నరహత్య చేయకూడదు. మనం ఆజ్ఞల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము, తల్లిదండ్రులను సన్మానించాలని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని, తల్లిదండ్రులను సన్మానించాలని. ఈ దినముల్లో కూడా మన అనుదిన జీవితానికి వ్యక్తిగత జీవితాలకు మనం అన్వయించుకుంటూ, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాము, దేవుని యొక్క బాటలో వెళ్తూ ఉన్నాము, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నాము, మరి ఎంతవరకు మనం జీవిస్తున్నాం, ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి.
ఎంతవరకు ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారే పాటించారు, ఆయనే మనకు మాదిరిగా ఉన్నారు. మనం ఎలాగ జీవిస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత 13వ వచనం చూస్తే 20:13 నరహత్య చేయకూడదు అని స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. నరహత్య చేస్తామా? చేస్తాం. మరి రకరకాలుగా విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా కూడా కొన్ని విషయాల్లో మనం చేయకూడదు. ఎంత స్పష్టంగా చూడండి, మత్తయి సువార్త 19:16 చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలనున్నప్పుడు, అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, ప్రేమేంటంటే వారు ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చలేరు మనకు చెప్తూ ఉన్నారు వాటిని. నేను ఏ మంచి కార్యం చేయవాలని ఆయన అడిగిన అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచివాడు అక్కడే నీవు జీవములో ప్రవేశింపగోన్నడల ఆజ్ఞలను గైకొనుము. నువ్వు జీవములో ప్రవేశించాలంటే, దేవునిలో ప్రవేశించాలంటే, దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే, నేనిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా, నేనిచ్చిన మాటల ప్రకారంగా జీవించు, అప్పుడు నీవు పరలోక రాజ్యం చేరుతావు అని స్పష్టంగా ఆయన సెలవిచ్చారు. అంతేకాదు ఏమంటున్నాడు, నీ ఏ ఆజ్ఞలు అని ఆయన అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, 18వ వచనం నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, ఎంత స్పష్టంగా చెప్పేశారు. ఒకటి యోహాను పత్రిక 3:15 ఏముందంటే, ఒకలాంటి స్వభావము నరహత్య అంటే మనం డైరెక్ట్గా చంపేకపోయినా చంపేసేతే అంత మాటలు అంటూ ఉంటాం అనమాట, చంపేసేంత వాళ్ళని హింసిస్తూ ఉంటాం అనమాట, వాళ్ళని అంత ఇబ్బంది పెడుతూ ఉంటాం అనమాట. దేవుని బిడ్డలే, క్రైస్తవులే, దేవుని నమ్మ పెట్టుకున్న వాళ్ళే. కాబట్టి ప్రేమేంటి వారారా, దేవుని వాక్యం చూడండి, 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టే, తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అందను నిత్య జీవం ఉండదు. ఇక డైరెక్ట్గా కత్తి పెట్టి పొడిసేసి చంపేసి ఎక్కర్లా, కత్తిపోట్లాంటి మాటలు కూడా అంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు కొంతమంది మాటలతోనే చంపేస్తారు. మాటలు ఎంత ఘోరంగా ఉంటాయంటే, ఆ మాటలు వాళ్ళు ఒక్కొక్క మాట అంటే మనకి మన తొలిసేస్తుంది అనమాట, లోపల నుంచి బాధ వచ్చేస్తుంది అంటే చంపేస్తారు. అంతే, డైరెక్ట్గా కత్తి పెట్టి పడవక్కర్లా, మనం ఏంటంటే మాటలతోనే చంపేస్తారు. అలాగే ఉండకండి, నా ఆజ్ఞలు అలా లేవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమన్నారంటే, అలా చేసే వాళ్ళకి నిత్య జీవం ఉండదు అని చెప్పేసి చక్కగా చెప్పేసి, తన సహోదరిని ద్వేషించువాడు. ఎన్నోసార్లు మన సహోదరులు ద్వేషము ఇవన్నీ కూడా ఏంటంటే సాతానుని యొక్క ఆ లక్షణాలు అనమాట. ఆ లక్షణాలను మనం తెచ్చిపెట్టుకుని వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. వాళ్ళకి ఎంతసేపు వారి మీద ప్రేమ లేకుండా, మనం ఎక్కడైనా సరే, మన ఇంట్లో అయినా, మన ఆఫీస్లో అయినా, మన బంధువుల్లో అయినా, మన సొంత అన్నదమ్ముల్లోనైనా ద్వేషం ఒకలాంటి కోపం. అది సాతానుడి స్వభావం, దేవుని స్వభావం కాదు. కనుక దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు వాటిని తీసివేసుకోవాలి. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే నిత్య జీవం ఉండదు మనకి. వాళ్ళ నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు, మీకు తెలుసు అని అంత ఖండితంగా చెప్పేస్తున్నారు యేసుక్రీస్తు. కాబట్టి నరహత్య చేయకూడదు ప్రేమేంటి వాళ్ళారా అంటే, ఇష్టానుసారం పెట్టి మాటలు బాధ కలిగించే మాటలు. యోబు అంటాడు చూడండి, యోబు గ్రంథంలో చూస్తే 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏమంటుంది, నోటి మాటల వల్ల నొప్పి మీకు తగులకుండా ఆయన చాటు చేయను. అంటే నోటి మాటలతో కూడా నొప్పి కలుగుద్ది మనకి కదా, చాలా కలుగుద్ది. ఒక్కొక్కరు ఉంటారు అసలు మాట్లాడతారు, ఎంత కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడతారనమాట. వాళ్ళు మనల్ని హింసించడమే వాళ్ళ ఉద్దేశం, మనల్ని బాధ పెట్టడమే వాళ్ళ ఉద్దేశం. మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఆ సంతోషం, అది సాతాను బుద్ధి అనమాట. కాబట్టి ఆ వారిలో మీరు చేరకండి. ఒకవేళ ఇంకా అలాంటి స్వభావాలు ఉంటే వాటిని తీసేసుకోండి. అది ఆ స్వభావం కలిగి ఉంటే నేను రేపు నువ్వు పరలోక రాజ్యంలో చేరలేము, నీకు స్థానం ఉండదు. ఖచ్చితంగా చెప్పాడు దేవుడు. ఇప్పుడు మనం చదివిన వాక్యం నిశ్చయం ఉండదు వాళ్ళకని. కాబట్టి నరహత్య అంటే డైరెక్ట్గా వాళ్ళని చంపకపోయినా చంపేదంత ఇదిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. వాళ్ళని మాటలతో చంపేస్తాము, పనులతో ద్వేషంతో చంపేస్తాము. అలా చేయకండి మీరు అని దేవుని వాక్యంలో మనకి సెలవిస్తూ ఉంది. కనుక మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మన హృదయంలో వ్యర్థమైన మాటలు, కత్తిపోట లాంటి మాటలు, మరి ద్వేషించే స్వభావము కలిగి ఉన్నామేమో అలా తెలియకుండా, మరి అది ఎంతో పరలోక రాజ్యానికి మనకి వెళ్లకుండా, ఆజ్ఞలు పాటించకుండా మనల్ని నష్టపరిచేటువంటి లక్షణము గనుక
ఒకవేళ ఇంకా మనకి అలాంటి స్వభావం అలాంటి లక్షణం ఉంటే మనం వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుని తీసేసుకుందాం, లేకపోతే చాలా నష్టపోతాం ప్రేమేంటెంట్ వాళ్ళ. ఆ తర్వాత చూసినట్టే చూడండి, నిర్గమాకాండము 24 కూడా చూస్తే చూడండి, వ్యభిచరింపకూడదు. ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు. దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళటానికి గాను ఏ విధంగా మనం దేవునికి ఇష్టలముగా ప్రియులముగా నడవాలి, ఎలాగ దేవుని యొక్క మాటలు మనం గైకొనాలి మనం చూసుకుంటూ వస్తున్నాం. చూస్తే ఇక్కడ లేవియా కాండము 20:10 వచనంలో కూడా చూసినట్టే, పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి మరణశిక్ష. ఎంత ఖండితంగా ఉండండి దేవుని వాక్యం, చంపేయాలంట. వేరే వాళ్ళతోని మరి వ్యభిచార జీవితాలను జీవించే వాళ్ళని చంపేయటమే. ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసినట్టే రాళ్లతో చంపేసినట్టు కొట్టేసేసినట్టు మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. కానీ దేవుని మహాకృపలో మనం ఈ రోజుల్లో అయితే మనం అన్ని శిక్షలు ప్రభు మరి వేసుకుని మనల్ని విడిపించారు కనుక మనం ఇప్పుడు క్షమాపణ దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఆయన క్షమించి ఆయన బిడ్డగా చేసుకునేవారుగా ఉన్నారు. ఆ రోజుల్లో అయితే అంత భయంకరంగా ఉండేది. అయితే 1 కొరింథీయులు 6:9 కూడా ఒక్కసారి చూసినట్టే, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, వీరందరూ కూడా దోషకుల దోషకులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే వీటన్నింటిని వదిలిపెట్టేసుకోవాలి. ఇంకా నన్ను ఎవరు చూస్తున్నారులే, ఆ పర్లేదులే అని చెప్పేసేసి నువ్వు కనుక మరి ఇక దౌర్భాగ్యపు జీవితం ఇంకా వ్యభిచార జీవితంలో దేవుణ్ణి విడిచిపెట్టేసి విగ్రహాలకి మరి దేవునికి ఇష్టం లేని జీవితానికి మనం వెళ్తున్నప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు ఆత్మదేవుడు దేవుడు ఎంతో దుఃఖపడేవాడుగా ఉంటాడు. కాబట్టి వీళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాస్తూ ఏమంటాడంటే, వ్యభిచారులైనను విగ్రహారాధికులైనను వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, మనం ఇంకా దేవుని కోసం ఎదురు చూస్తున్నాం, ఆయన రాజ్యంలో ఉండాలని ఎదురు చూస్తున్నాం, ఎంతో ఆస్థ ఎదురు చూస్తున్నాం. కానీ ఆజ్ఞలు పాటించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం దేవుని రాజ్యం వెళ్ళాం. కాబట్టి మన జీవితాలను సరిచేసుకోవాలి. అదేవిధంగా మత్తయి సువార్త 5:27 చూస్తే చూడండి, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసి. ఎంత ఖండితంగా ఉందండి చూడండి, యేసుక్రీస్తు ప్రభువా చెప్తారు మాత్రం చెప్పండి ప్రసంగాలు ఇవన్నీ, వ్యభిచారం చేయొద్దని మీకు చెప్పాను కదా, నేనంటే వ్యభిచారం మోహపు చూపుతో చూసి అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసేసినట్టు అనంట. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, ఎలాగ ఉన్నారు మన జీవితం, మన చూపు, వ్యభిచారపు చూపు, మన చూపులు ఎలా ఉన్నాయి, ఏ మనసుతో నువ్వు చూస్తూ ఉన్నావు ఇతరుల్ని, పురుషులైనా స్త్రీలైనా. యోబంటాడు, నా కళతో నిబంధన చేసుకున్నాను అన్న, పాపం నేను ఎలా చూస్తాను అని అంటున్నాడు. మనం కళ్ళతో నిబంధన చేసుకోవాలి మన చూపు, మన ప్రవర్తన మన అనుకూలంగా ఉన్నాయా, రేపు దేవుని రాజ్యాన్ని చూసేటట్టుగా ఉన్నాయా, పరిశుద్ధమైన కన్నులుగా ఉన్నాయా, దేవుని చూసేటట్టుగా ఉన్నాయా, దేవుని సన్నిధికి వెళ్ళేటట్టుగా ఉన్నాయా, ఇష్టం వచ్చినట్టు మన ఇష్టానుసారంగా ఎన్ని మరి వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు చూపులు, సినిమాలు, షికార్లు, సీరియల్స్, ఏ విధంగా సినిమాల్లో సీరియల్స్లో ఏముంటాయి, లేని లేనిపోని అన్నీ, ఎలా పాపం చేయాలా, ఎలా తప్పు చేయాలా, ఎలా అన్యాయం చేయాలి, ఏ కదా చూపించేది, వాటిని చూస్తూ మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఎలా ప్రార్థన చేసుకోగలవు, నీ హృదయం అంతా దాంతో నిండిపోద్ది కదా, ఎన్ని గంటలు టైం వేస్ట్ చేస్తున్నావు. చాలామంది క్రైస్తవులు దేవుని బిడ్డలు ఆ సీరియల్స్ని వదిలిపెట్టుకోలేకుండా ఉన్నారు, సినిమాలను వదిలిపెట్టుకోలేకుండా ఉన్నారు. నీ దేవుడు ఎంత దుఃఖపడతాడో, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోతే, దేవునితో నడకపోతే రేపు దేవుని రాకని ఎలా ఎదుర్కొంటావు, దేవుని రాజ్యంలో ఎలా ఉంటావు. ప్రేమేంటంటే వాళ్ళారా, దేవుని వాక్యం ఏమంటున్నారంటే, వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నది. కాబట్టి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆ తర్వాత చూడండి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు మనం అజాగ్రత్తగా ఇంతేలే అన్నట్టుగా ఉండకూడదు. ఏ సమయంలో మనం చనిపోతామో తెలియదు, ఏ సమయంలో ప్రభు వస్తారో తెలియదు.
మీరు అనుకోనని గడియలో ప్రభు వచ్చిన కనుక మీరు సిద్ధముగా ఉండండి. మనం అనుకో అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, అది బాగుంది, ఇది బాగుంది అనుకుంటాం, కానీ మనం అనుకో ప్రభు వచ్చేస్తారంట. రాప్చర్, ఎత్తబడుట, సంఘము, రెప్పపాటలో, మరి సంఘంలో నువ్వు ఉండాలి అంటే ఇవన్నీ పాటిస్తూ దేవుడు చెప్పిన మాటలు వింటూ ఆయనలో నడిస్తేనే నువ్వు ఎత్తబడగలవు. లేదంటే నీ ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుని రాజ్యానికి వాళ్ళు వారసులు కారట, వాళ్ళు విడవబడతారు. కాబట్టి ప్రియమైనటువంటి వారు, మనం పరీక్ష చేసుకుందాం, దేవునికి ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ వ్యభిచార సంబంధమైన చూపులు, మరి దేవుణ్ణి వదిలిపెట్టేసి విగ్రహారాధన మీద, మనుషుల మీద ఆధారపడటం, మనుషుల మీద డిపెండ్ అవడం, విగ్రహారాధన, వ్యభిచారము, పరలోక దేవుణ్ణి భర్త తండ్రిని వదిలిపెట్టి వేరేదాన్ని ఆశించడం అనేది వ్యభిచారం కిందకే వస్తుంది. ఆమె కనుక నీ దేవుడు ఇంతగా కాపాడుతున్నప్పుడు ఆయన మీద నీ చూపు, ఆయన మీద నీ మనస్సు పెట్టుకోవాలి, కానీ వ్యర్థమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకుంటే నువ్వు వ్యభిచరించినట్లే. కనుక ప్రిమిటెంట్ వాళ్ళారా, దేవుని సన్నిధిలో యోగ్యంగా జీవించడానికి మనం పరిశీలన చేసుకుందాం. అంతేకాదు చూడండి, దొంగిలకూడదు. 15 చూస్తే ఏంటి, మన దేవుని బిడ్డలు ఎంత ఏంటి, రక్షణ పొంది దేవుని బిడ్డలు మనం దొంగిలుదామా ఏంటి, దొంగతనం చేస్తామా ఏంటి? కానీ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తున్నాం చూడండి. జకర్య గ్రంథం 5:3 కూడా చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, అందుకే నాతో ఇట్లను అది భూమి అంతరికి బయలువెళ్ళే శాపమే, దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్నది, దాన్ని బట్టి దొంగిలి వారందరూ కొట్టివేయబడతారు. అంటే ఆ కెచ్చే గ్రంథంలో నుండి కొట్టివేయబడతారు, ఆ యొక్క దేవుని సన్నిధిలో నుంచి కొట్టివేయబడతారు, విడవబడతారు. దొంగతనం అదేంటండి, ఇంకా మత్తయి సువార్త 19:18 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమనిందంటే, దొంగిల వద్దు, అబద్ధ సాక్ష్యం ఖచ్చితంగా చెప్తున్నారు. ఏమని ఇతను ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఒకడు నిత్య జీవనం పొందాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు ఆయన ఆజ్ఞను స్పష్టంగా చెప్పారు. ఒక వ్యక్తి అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే, పరలోక రాజ్యం పొందాలంటే నేనేం చేయాలి అని ఆత్రతగా వచ్చి అడిగాడు. అప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు యేసయ్య. నువ్వు దొంగిలవద్దు అని చెప్పినప్పుడు మరి ఆయన ఎన్ని చేస్తాను కానీ అయితే నీకు కొదువుగా ఉంది. అలాగే తీతుకు రాసిన పత్రికలో కూడా ఉంది చూడండి, తీతు 2:10 కూడా చూసినట్టే దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడికి దేవుని ఉపదేశమును అంగీకరించు తమ యజమానులకు ఎదురు మాట్లాట చెప్పక ఏమీయో అపహరింపక. అంటే దాసులైన వారు మనకి యజమానులకి లోబడి ఉండాలి, అంతేకాదు అపహరణ అనేది ఉండకూడదు, తీసుకుపోకూడదు, అక్కడ ఏది కూడా దొంగతనంగా చేయకూడదు, అంటే కొన్ని ఓవర్లుక్ చేయకూడదు. మన యజమాని ఏం చెప్తున్నారో దాన్ని చేసే వారంగా ఉండాలి, అది లోబడి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, మరి దొంగిలించే విషయంలో మనం ఎంతవరకు ఇంకేం చేస్తున్నామో, ఏంటి దేవుని నమ్ముకుని ఇంతదిగా మేము జీవిస్తూ ఉంటే దొంగలు అని అంటున్నారేంటి, దేవుని వాక్యం ఏంటి అంటే మలాఖీలో కూడా చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చూడండి దేని విషయం మమ్మల్ని దొంగలు అంటున్నారు అని చెప్పేసి మలాఖీ గ్రంథము 3:8 చూసినట్టే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. మానవుడు దేవుని దగ్గర నుంచి కూడా దొంగిలిస్తారా అంటే ఎంత స్పష్టంగా ఉందో చూడండి, 10వ వంతు ప్రతిష్టార్పణలు ఇవ్వకుండా దొంగతనం చేస్తా ఉంటాను మనం. మేము దేవుని బిడ్డలో ఇంకా మేము ఎందుకు దొంగతనం చేస్తామని అనుకుంటాం. చూడు మన పరిధిలో ఏం చేస్తామంటే, దేవుని యొక్క ఇవ్వవలసినటువంటి ప్రథమ ఫలములు, దశమాంశములు ఇవ్వకుండా దొంగిలిస్తా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క భాగంని దేవునికి ఇచ్చే విషయంలో ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు, దేవుని సొమ్మును దొంగిలిస్తున్నావా? నువ్వు దేవుని భాగమును దేవునికి ఇచ్చినప్పుడు అక్కడ ఎంతో దేవుని పని జరుగుతుంది, అనేక ఆత్మల రక్షణ కొరకు, సువార్త పని కొరకు, మందిర పరిచర్య కొరకు, ఆత్మల చేర్చబట్ట కొరకు దేవుని సేవకులు వాడుతూ ఉంటారు వాటిని. అలా దేవుని పనికి ఆటంకంగా ఉంటున్నావు, ఎంత నష్టమో చూడు, దొంగతనం చేస్తున్నావు. చాలామంది పెద్ద పెద్ద జీతాలు తెచ్చుకుంటారు, 10వ వంతు కరెక్ట్గా ఇప్పుడు 3 లక్షల జీతం తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 30,000 దేవుడికి ఇవ్వాలని చాలా కష్టం, 10,000 ఇస్తారు మహాలకి. దొంగతనం 20,000 దొంగతనమే. కనుక అది ఏం దొంగతనం చేస్తున్నామేమనుకుంటారు, మానవుడు దేవుని దగ్గర దొంగిలిస్తున్నారు.
కాబట్టి నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావు, ప్రతిష్టార్పణలు ప్రతిష్ఠ చేసుకుంటాం కొన్ని, ప్రభా ఎలా అయితే ఎలా చేస్తుందో, మా పిల్లలు ఎలా అయితే ఎలా చేద్దాం అనుకుంటున్నాం, ఇలాంటి దేవుసంలో ఒక అనుకుంటాం, ఒక కృతజ్ఞత అర్పణ తీసుకొస్తాం, ప్రతిష్ఠిత చేస్తానికి అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ వదిలిపెట్టేస్తాం. ఏం దాని గురించి అసలు శ్రద్ధే ఉండదు. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, అలాగా ఉండొద్దు అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు మాత్రమే మనం ఇంకా దేవునిలో ముందుకు వెళ్ళగలము. దేవుని ఇష్టాన్ని మనం చేసినప్పుడు మాత్రమే మనం దేవునిలో ముందుకు వెళ్ళగలము. కనుక మనకు ఆజ్ఞలు ఏమని సెలవిస్తూ ఉన్నాయంటే, మనం ఇదనమున కొన్ని దేవుని యొక్క ఆజ్ఞలు మనం ధ్యానం చేసుకుంటా వచ్చాము. చూస్తే మనం మొదటిగా మనం ఏం చేస్తామంటే, దేవుని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అనుకున్నాము. సండే దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో అశ్రద్ధగా ఉండకూడదు. మరి ఆరు దినాలు నువ్వు కష్టపడి పనిచేసుకో, ఏడవ దినాన్ని దేవుని సన్నిధికి వెళ్ళు, ఆయన్ని ఆరాధించు, ఆయన్ని పూజించు, ఆయన గణపరచు, ఆయన గొప్ప చేసుకో. అప్పుడు ఆయన ఎంతో ఆనందించేవాడుగా ఉంటాడు. అది పరిశుద్ధ దినం అని చెప్తున్నారు, అది ప్రతిష్ఠ దినం అని చెప్తున్నారు, దాన్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. మనల్ని ఆశీర్వదిస్తారు, ఆ దినాన్ని ఆశీర్వదిస్తారంట, అప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుంది. మరి కనుక నువ్వు ఒక దేవుని యొక్క ఆజ్ఞలలో ఆజ్ఞను పాటిస్తూ దేవుని యొక్క సన్నిధికి ఇష్టమైన ప్రియమైన బిడ్డగా వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగ చేసి అంతేకాదు, దేవుని యొక్క మరి తల్లిదండ్రులను సన్మానించాలని కూడా, నీ తల్లిని దీర్ఘాయుష్యవంతుడు అగినట్టు. అలాగ మనం తల్లిదండ్రులను సన్మానించినప్పుడు మనం దీర్ఘాయుష్యుడు కూడా ఆయన చేతిలోనే ఉంది, మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది. ఎప్పుడైతే మనం తల్లిని తండ్రిని సన్మానిస్తూ ఆజ్ఞలను పాటిస్తూ ఉంటామో మనకి దీర్ఘాయుష్ వస్తుంది. కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ దీర్ఘాయుష్మంతులంగా ఉండాలి అంటే మనం ఆ విధంగా తల్లిదండ్రులను సన్మానించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా సన్మానించి దీర్ఘాయుష్ పొందినటువంటి ఆశీర్వాదం పొందినటువంటి భక్తులను కూడా మనం చూసుకున్నాం. దావీదు గారు ఎలాగా తల్లిదండ్రులను పట్టించుకున్నారో, మరి అంతేగా సొలొమోను కూడా ఎలాగ తన తల్లిని పట్టించుకున్నారో, అవన్నీ కూడా మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎలాగ ఆ సమయంలో కూడా సిలువ మరణంకి వెళుతూ కూడా బాధలో కూడా ఎలా తల్లి గురించి పట్టించుకున్నారో కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తర్వాత నరహత్య చేయకూడదు, ఏంటి మనం కూడా నరహత్య చేస్తామా అని అనుకున్నాం. కానీ ఎలాగ మాటలు కత్తి పోటులాటి మాటలు, మరి కష్టమైన మాటలు, చంపేసే మాటలు ద్వారా మనం నరహత్య చేస్తామని వాక్యం చూసుకున్నాం. కనుక మన మాటలు ఎంతో మృదువుగాను, మన మాటలు ఎంతో ప్రేమతో, దేవుని బిడ్డలంగా దేవుని ప్రేమతో నింపుకున్న వారమై ఎటువంటి ద్వేషం లేకుండా, ద్వేషపూరితమైన మాటలు కాకుండా ప్రేమ కలిగి దేవుని ప్రేమను చూపిస్తూ సాక్ష్యాన్ని చూపిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఆజ్ఞను మనం పాటించిన వారంగా ఉంటామని దేవుని వాక్యం. అందుకే వ్యభిచరింపకూడదు అని చెప్పి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. వ్యభిచారం చేస్తామని దేవుని నమ్మకంత అవును, దేవుడికి ఇష్టం లేని పనులు, దేవుడికి ఇష్టం లేని ఇంకా విగ్రహాలను లోపల పెట్టుకుని, విగ్రహాలంటే డైరెక్ట్గా పూజలు చేయకపోవచ్చు, దేవుడికి ఇష్టం లేనిది ఏదో, దేవుడికంటే ఎక్కువగా ప్రేమించేది ఏదో, అదేదైనా దాన్ని పెట్టుకొని మనం వ్యభిచారం అంటే దేవుడు ఇచ్చింది కాకుండా వేరేది ఆశిస్తే అది వ్యభిచార జీవితంలోకి తీసుకుని వెళ్ళిపోద్దని వాక్యం సెలవిస్తుంది. కనుక దాన్ని మనం చేయకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అంటే దొంగిలకూడదు అని చెప్పేసి కూడా మనం ధ్యానం చేసుకుంటాం ఈరోజు. ఏంటి దొంగతనం చేస్తామా, ఏంటి దేవుని నమ్ముకుంది అవును చేస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి దగ్గర ఏంటి దొంగతనం చేస్తావా మానవుడు అని చెప్పేసి మలాఖి గ్రంథంలో దేవుడి యొక్క భాగం ఇవ్వకుండా, ఆయనకి ఇవ్వకుండా మనం వాడేసుకుంటాం, అది దొంగతనమైన దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని పని జరగకుండా ఎంతో ఆటంకంగా ఉంటున్నాం. మరి దొంగతనం చేసి మరి లోబడి ఉండకుండా దేవుని వాక్యానుసారంగా ప్రతిష్ఠిత చేసుకున్నవన్నీ చెల్లించకుండా దేవునికి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం, దానివల్ల కూడా మనం దొంగలం అయిపోతున్నాం. కనుక దొంగతనం చేయొద్దు అని దేవుడు చెప్పి ఇవన్నీ ఉంటే పరలోక రాజ్యం చేరడు అని చెప్పేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ ఆజ్ఞలు పాటించకపోతే, నా వాక్యానుసారంగా జీవించకపోతే, అయ్యో తప్పిపోతావు బిడ్డా, తొలగిపోతావు బిడ్డా, ఇదిగో రేపు నేను వస్తున్నాను, నన్ను ఎదుర్కోవాలంటే వీటన్నిటిని నువ్వు తీసివేసుకుని నా ప్రియబిడ్డగా నా ఆజ్ఞలను పాటిస్తూ జీవించినప్పుడు నేను నిన్ను తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు సిద్ధపడాలని కోరుకుంటున్నానని ప్రభువు కోరుకుంటున్నారు. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్నాడు.